హాయ్ హలో నమస్తే మీ అందరికి ముందుగా గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనిషి ఎంత తిన్నా ఎంత ఫుడ్ ఉన్నా ఎంత పరిగెట్టినా ఎంత పని చేసినా కొంచెం టక్కునల ఎనర్జీ ఇచ్చేది ఓ మంచి కాఫీ, తర్వాత ఒక బ్రేక్ఫాస్ట్. ఎగ్జాక్ట్లీ, అలసట తీరిపోతుంది, అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్ గా ఎనర్జీ అందిస్తుంది కాఫీ. అందుకే ప్రతి ఒక్కరు తాగుతుంటారు. సో కాఫీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయా అని మిమ్మల్ని సర్ప్రైజ్ పరుస్తూ అద్భుతమైన కాఫీలు మీకు అందిస్తున్నాం. ఈ రోజు కూడా ఓ మంచి కోల్డ్ కాఫీతో మీ ముందుకు వచ్చేసాం. ఓకే, అదేంటది? ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఉదయం లేవగానే కొన్ని డ్రై ఫ్రూట్స్ తినండి, నానబెట్టుకుని తినండి. దాని వల్ల ఎనర్జీ వస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, యాక్టివ్ గా ఉంటారు అంటుంటారు కదా. సో మనం ఏం చేద్దాం అంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి మిక్స్ చేసి ఓ చల్లని కాఫీ తయారు చేసుకుందాం. సో మీరు ఇంకా ఉదయం లేవగానే డ్రై ఫ్రూట్స్ తినకుండా డైరెక్ట్ కాఫీ తాగేస్తారు అనుకోండి, అన్ని మిక్స్ చేసుకొని. సో ఆ పుణ్యం పురుషార్థం రెండు కలిసి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అది ఎలా తయారు చేసుకుందాం చూసుకుందాం. చేద్దాం రండి. సో ఇప్పటివరకు డ్రై ఫ్రూట్స్తో ఉపయోగించే రకరకాల వంటలు, పైన చల్లుకోడాలు అవన్నీ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఒక చల్లని కాఫీ కూడా తయారు చేసుకుంటున్నాం. సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగా, కొంచెం డిఫరెంట్గా చేయాలి అనిపించేలానే ఉంటుంది. ఓకే, స్టవ్ వెలిగించాలా? ఏది ఏమైనా ఫస్ట్ స్టవ్ వెలిగించే ప్రాసెస్ అయితే అన్ని కాఫీలలో రొటీన్, స్టవ్ వెలిగించుకుంటే వెరీ వెరీ కామన్. ఎస్, కొంచెం వాటర్ పోయింది. సో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాం, మళ్ళీ వడబాయాల్సిన అవసరం లేకుండా. సో బ్లాక్ కాఫీ అంటే కాఫీ డికాషన్ తయారు చేసుకుంటున్నాం మనం ఇక్కడ. పాలేం వేయడం లేదు. ఓకే, ఓన్లీ బ్లాక్ కాఫీ. సో పాలేం వేయట్లేదు. ముందు స్టవ్ ఆన్ చేసుకుని నీళ్లు పోసుకుని అది కొంచెం మరిగాక కాఫీ పొడి వేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు పంచదార వేసుకుంటున్నాము, జస్ట్ ప్లెయిన్ డికాషన్. సో విత్ పంచదార, పంచదార పెట్టుకుంటున్నాం అన్నమాట. తీయని డికాషన్ అన్నమాట. సో ఇది బాగా మరిగిన తర్వాత, సలసలా మరిగిన తర్వాత చల్లారబెట్టుకోవాలి మళ్ళీ దీన్ని. చల్లారబెట్టుకోవాలి. ఎందుకు వేడి చేయడం, ఎందుకు చల్లబెట్టుకోవడం అంటే అదొక ప్రాసెస్, ఒక పద్ధతి. అలా అని ఎవరు అడగలేదే, ఎందుకు అని ఎవరు అడగలేదే. అంటే మనసులో అనుకోవచ్చు కదా, ఇప్పుడు వేడి చేయండి, వేడి చేసిన తర్వాత చల్లబెట్టండి అన్నావు అనుకో. అంటే అలా అంటే ఇప్పుడు ప్యాకెట్ నుంచి పాలు వస్తాయి కాబట్టి ఆ ప్యాకెట్ పాలే అట్లా తాగేంగా మరిగించుకుంటాం. అలానే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ చేశారు అసలు? అందుకే మీరు మనిషి కాదు. అదే కంప్లీట్ చేస్తే కన్ఫ్యూజన్ లో ఉండకుండా ఉంటారు అందరు. మనిషి కాదు పసుపు అన్నట్టు చెప్తున్నాడు. ఎందుకండి మీ గురించి మీరు అలా చెప్పుకుంటారు? మీరు చెప్తున్నారు కదండి, ఉమ్మడికాయ దొంగ అంటే భుజాలు తనుకుండా అంటే ఎవరో అలా ఎందుకు మిమ్మల్ని నేను పొగుడుదాం అనుకుంటే ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా. నన్ను నేను పొగుడుకోవడానికి నేను ఒక్కదాన్ని చాలు. ఎవరు కాదు పొగుడుకుంటే సెల్ఫ్ అంటారు. పక్కన మాలాంటి శిష్యులు, ఇప్పుడు స్వామిలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వెనకాల శిష్యులు ఎందుకు పెట్టుకుంటారు? నువ్వు శిష్యరీకం చేసావు చాలా చాలా దొంగ స్వాముల దగ్గర, చాలా దొంగ స్వాముల దగ్గర శిష్యరీకం చేశాడు అందుకనే చేస్తున్నారు శిష్యరీకం. సో వాళ్ళు ఎందుకు డైరెక్ట్ ఆ స్వామి నేను చూపరో అని చెప్తే కుదరదు. పక్కన శిష్యులు మా గురువు భజన కొట్టాలన్నమాట, భజన బ్యాచ్. నెక్స్ట్ టైం నీకు నేను వచ్చినప్పుడు గంటలు ఇస్తా, నన్ను ఏమైనా పొగడాలనుకున్నప్పుడు గంట కొట్టాలా అని స్టార్ట్ చేసి. యాక్చువల్లీ భజన బ్యాచ్ ఇప్పటికీ ఉంటారు కానీ మన స్వామిలను మాట్లాడుకుంటున్నాం కానీ నార్మల్ ప్యాంటు షర్ట్ వేసుకున్న భజన బ్యాచ్ కూడా ఉంటారు. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి లైఫ్లో. పొగిడారు కదా అని ఎక్కడికి వెళ్ళామంటే అక్కడి నుంచి పుతోహాస్తారు. ఓకే, మరిగింది ఆఫ్ చేసానా? సలసల మరిగిందా? ఎస్, చెప్పిందా? సలసల సౌండ్ వస్తుంది, ఇంకా చెప్పడమే ఉంది. చెప్పాలి కదా నేను సలసల మరిగాను, సలసల మరిగాను, నేను పైకి వస్తున్నాను ఆపేయండి అని చెప్పిందా? ఆపేయండి. ఆ టీ బాస్ మనకు అర్థం కాదు కానీ మా గురువు గారు, ఎందుకంటే నేను కారా కాబట్టి మనిషి కదా. ఓకే, ఇది చల్లగా అవ్వాలి, చాలా చల్లగా అవ్వాలి. మనం కోల్డ్ కాఫీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి. సో దాన్ని అలా పెట్టి నువ్వు చల్లగా అవ్వు అని చెప్దాం. నువ్వు చల్లగా అవ్వు, అది మనిషి కాదు కాబట్టి పాటిస్తుంది డెఫినెట్ గా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఆహా ఇలా అన్ని వరుసని డ్రై ఫ్రూట్స్ పెడుతూ ఉంటే తినాలనిపిస్తుంటుంది కదా. ఓకే, సో మూడే పెట్టాం, ఇంకో నాలుగైదు యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇంట్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇవే యాడ్ చేయాలని ఏం లేదు, మాకు అవైలబుల్ గా ఇవి దొరికాయి కాబట్టి ఇవి యాడ్ చేస్తాం. సో ఆల్మండ్స్, సిరోంజి, సిరోంజి అంటే ఇది కూడా సేమియాల వాటి పైన ఎక్కువగా వేస్తూ ఉంటారు. తర్వాత దీని గురించి జీడిపప్పు, జీడిపప్పు ఇట్స్ సేమ్ బ్లెండర్. బ్లెండర్ సో ఎలా బ్లెండ్ చేస్తారంటే, ఏదో ఇంతకు ముందులాగా ఒకటి రెండు చేసి ఓకే చాలు అన్నట్టు కాదు, అన్ని ఒకటేసారా, అన్ని వేసి పిండిలా కావాలి నాకు. ఓకే, సో మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేద్దరు, చూపిస్తా. ఓకే, ముందుగా బ్లెండర్లో మనకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని, సిరోంజి గారులు చిన్నగా ఉన్నాయి కాబట్టి ముందు వేస్తున్నాం. మళ్ళీ నన్ను ఎందుకు వేయలేదని ఫీల్ అవ్వకుండా. తర్వాత ఆల్మండ్స్, బాదం,
అండ్ జీడిపప్పు. జీడిపప్పు అదేంటి ఒకటి తీసుకోవాలి నువ్వు అన్నయ్య గాని తిను నన్ను ఒకటి అని ఇంతకులే తర్వాత ఎలాగో మనమే తినేది కదా అని ఓకే తనకి సాయ శక్తుల కృషి చేసి సాధించాను సాధించాను ఎందుకు ఇంత కష్టపడి చేశారు మీరు గాని ఒక మంత్రం ఇస్తే అయిపోయేది కదా అయ్యచ్చు బట్ అస్తమానం మంత్రాలు అలా దీనికి కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి కొంచెం ఇంపార్టెంట్ వాటికి నా ఉన్నవే మూడు మంత్రాలు అలా వేస్ట్ చేసుకుంటే ఎట్లా ఎక్కడ ఉపయోగించాలి అక్కడ ఉపయోగిస్తా ఒకటి చెప్పొచ్చు కదా చెప్పను సీక్రెట్స్ అవి నువ్వు నా స్థానానికి వస్తే నీకే తెలుస్తుంది నువ్వు నా స్థానంలోకి రావాలి అంటే నీకు చాలా ఎక్స్‌పీరియన్స్ కావాలి మంత్రం ఇస్తే ఏం చేసుకుంటాం ఓ 100 కోట్లు 1000 కోట్లు రావాలి అంటే నీలాంటి దురాశ ఉన్న వాళ్ళకి మంత్రాలు రావన్నమాట బా ఎక్కువ డబ్బులు ఉన్న తర్వాత కోరుకుంటే అది దురాశ ఏమీ లేనప్పుడు కోరుకుంటే అది దురాశ ఏం కాదు అదే అదే తెలుసు సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా మిక్స్ చేస్తున్నామా ఓకే ఓ బౌల్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ అంటే కొంచెం హెల్తీ అనుకుంటాం కదా అంత ఇందులోనే ఉంది టేస్ట్ తో పాటు ఆరోగ్యం ఓకే అందులో వాటర్ ఎస్ కలిపి తాగేయచ్చు మీరు కావాలంటే ఏ ఎందుకులే మరి అంత కక్కుర్తి ఎట్లాగో కాఫీ అంత నేనే తాగుతాగా సలహా ఇచ్చాం పాటిస్తే మీ ఇష్టం తర్వాత కాఫీ క్రీమ్ డైరెక్ట్ కాఫీ టేస్ట్ లోనే ఉంటుంది కాఫీ క్రీమ్ సూపర్ మార్కెట్స్ లో స్టోర్స్ లో దొరికేస్తది సో ఈ కాఫీ క్రీమ్ కొంచెం నురగలు కక్కుతూ ఉన్నాయి కాఫీ క్రీమ్ ని దీంట్లో డిఫరెంట్ గా ఉంది ఈ కాఫీ ఏదో బాగుంది కదా yes పాలు దీంట్లో కొంచెం పాలు ఇంకొంచెం తేనా చాలు ఓ నేను చేస్తా మిక్సీటి నీకు ఎందుకు అంత శ్రమ నాకు ఇచ్చి ఓకే ఏంటో నా మీద అభిమానం ఏ పని చేయను వారు మా గురువు గారు అని అనుకుంటున్నారా ఏం కాదు బాగా కలపండి ఆ స్పూన్దే అల్లట్లేదు ఇంకా లోపలిది ఏం కలుస్తుంది ఇప్పుడే బోర్డు అంత టిఫిన్ తిన్నారు అయినా ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు సరే కొంచెం టైం ఇస్తాను ఓకే అద్భుతంగా క్రీమీ స్ట్రక్చర్ లో చిక్కగా చూడగానే ఆహా ఇలా ఉంది ఏంటి అని నురగలు కక్కేలా దాన్ని తయారు చేయాలి ఓకే ఓకే సో ఇప్పుడు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే రెడీ అయిపోయింది అయిందా yes నేను అనుకున్నంతగా ఓకే సాటిస్ఫై ఆ 100 కి ఒక 9 8 మార్కులు ఓహో అంత ఒక్కసారి మీరు రియాక్ట్ పొగరికిపోయింది అన్నమాట నీకు సరే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ చల్లగా అయిన డికాషన్ ఉంది కదా అవును సో దీంట్లో షుగర్ కూడా వేసాం ఈ డికాషన్ ఈ కప్పుల్లో వేసుకొని సో అద్భుతమైన డ్రై ఫ్రూట్స్ కాఫీ అంటే కొంచెం కాస్ట్లీ కదా అవును అందుకని కొంచెం తక్కువ ఇస్తున్నా మీకు ఓహో ఎందుకలా అది ఎప్పుడు కప్పు నిండా కాఫీ కావాలని చాలా తాగుతారు కదా ఇప్పుడు అలా కాకుండా తక్కువ ఇస్తున్నా అంటున్నా కప్పు నిండా నువ్వు తీసుకుంటున్నావా లేదు లేదు నేను కూడా తక్కువ కాదు సో ఇప్పుడు ఇది ఇందులో వేస్తాం అలా వేస్తే తెల్లారిపోతుందిలే కానీ మొత్తం దింపేయచ్చు దీన్ని ఇలానే తాగేసినా కూడా బాగుంటుంది అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగినా కూడా ఇంకా చాలా బాగుంటుంది మనకి ఎప్పుడు అంతకు మించి రుచి కోసమే ఆలోచిస్తాం కాబట్టి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేసాం పెట్టేనా దాంట్లో పెట్టిచ్చేస్తా డైరెక్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టేయచ్చు ఓకే సో ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత చల్లబడాలంటే కొంచెం మీరు పెట్టేసారండి చెప్తా సో కాజు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసాం కాబట్టి కాసేపు కూల్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ లో పెడితే ఆ 2-3 మినిట్స్ టేస్ట్ ఇంకా అంతకు మించి వెళ్తుంది మనం ఎప్పుడు అదే కోరుకుంటాం సో వెయిట్ చేద్దాం ఈ లోపల ఓకే ఓహో దయచేసి 2 నిమిషాలు పక్కన ఎవరు ఉన్నారో కూడా మర్చిపోయావా yes గురుజీ చిటికలు వేస్తున్నావు ఏంటి 2-3 మినిట్స్ సమయం గడిచినది కావున ఓకే ఇప్పుడు నేను వేస్తున్నా వెళ్ళి తీసుకొచ్చి అది చిటికలు వేస్తున్నారు చిటికలు త్వరగా రావాలి రేపు వస్తావా ఇవి కప్పులు ఏమన్నా కింద జారి పడ్డాయి అనుకోండి సూపర్ అండి చల్ల చల్లగా అయ్యి కోల్డ్ డ్రై ఫ్రూట్ కాఫీ ఎలా తయారవ్వాలో అలా తయారై చూసారు కదా కోల్డ్ డ్రై ఫ్రూట్ కాఫీ మరి తాగి రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూద్దాం
చల్లని డ్రై ఫ్రూట్ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పాలు 1 కప్పు బాదం 1 కప్పు కాజు 1 కప్పు పంచదార 2 టేబుల్ స్పూన్లు చిరొంజి 1 టేబుల్ స్పూన్ కాఫీ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు కాఫీ పొడి 1 టేబుల్ స్పూన్ చల్లని డ్రై ఫ్రూట్ కాఫీ తయారు చేసుకునే విధానం ముందుగా టీ పాన్ లో నీళ్లు పోసి కాఫీ పొడి పంచదార వేసి డికాషన్ రెడీ చేసుకోవాలి ఒక బ్లెండర్ లో చిరొంజి బాదం జీడిపప్పు వేసి పొడిగా చేసుకోవాలి ఒక బౌల్ తీసుకుని కాఫీ క్రీమ్ పాలు పోసి బాగా కలుపుకోవాలి చివరిగా సర్వింగ్ కప్ లో డికాషన్ పోసుకుని పాల మిశ్రమాన్ని పోసి సర్వ్ చేసుకుంటే చల్లని డ్రై ఫ్రూట్ కాఫీ రెడీ చల్లని డ్రై ఫ్రూట్ కాఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసాం కదా ఇప్పుడు రుచి ఎలా ఉందో తెలుసుకుందాం నోటి నుండి డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా డ్రై ఫ్రూట్స్ అంటే మనం కాఫీకి సంబంధించిన కాఫీ పొడి కూడా వేసాం కాబట్టి మనకి కాఫీ తాగిన ఫీల్ వస్తుంది కానీ కాఫీ పొడి అవాయిడ్ చేస్తే గనుక డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయిపోతుంది సో అంత స్ట్రాంగా చాలా బాగుంది సో కాఫీ పౌడర్ అండ్ కాఫీ క్రీమ్ కూడా వేసాం కదా yes సో దాంతో స్ట్రాంగ్నెస్ వచ్చింది అట్ ది సేమ్ టైం ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని నోటికి తగిలేసరికి చాలా చాలా బాగుంది చాలా బాగుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనం తామర గింజలతో రకరకాల రెసిపీస్ తయారు చేసుకుంటున్నాం కదా సో సో ఇవాళ నేను తామర గింజలతో పూరీ రోల్స్ తయారు చేయబోతున్నాను అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది అక్కడ చూద్దాం yes రండి ఓకే నేను తయారు చేసి చూపించబోతున్నాను తామర గింజల పూరీ రోల్స్ అన్నమాట ఓకే సో పూరీలు ఎప్పుడు తయారు చేసుకుంటాం పూరీ మామూలుగా అందరికీ తెలిసిన విషయమే పూరీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి రెగ్యులర్ గా తయారు చేసుకునేదే పూరీ బట్ నేను చూపించే రెసిపీ ఏంటి అంటే పొత్తున బాక్స్ తీసుకెళ్లిపోయే విధంగా అంటే బాక్స్ కి సరిపడా మంచి రెసిపీ అన్నమాట బాక్స్ లో బాగుంటుంది ఇది సో అందుకని ఇలా తయారు చేస్తున్నాను పూరీలు ముందుగానే తయారు చేసుకోవాలి బాక్స్ లో పెట్టి ఈజీగా తినడానికి డైరెక్ట్ మళ్ళీ దానికి ఇంకా ఎక్స్ట్రా కర్రీ అవసరం లేకుండా డైరెక్ట్ ఇలా పూరీ రోల్స్ గానే తినేసాం అనుకో ఇంకా నువ్వు చెప్పినట్టు ఎక్స్ట్రా చట్నీ కానీ కర్రీ కానీ ఏమీ అవసరం లేదన్నమాట ఓకే ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక జీడిపప్పు వేసుకుందాం సో మనం చేసిన ప్రతి వంటకంలో ఆల్మోస్ట్ జీడిపప్పు వాడుతూ ఉంటాం ఎందుకంటే టేస్ట్ కోసం అని సో టేస్ట్గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నా కొంచెం టేస్ట్ కనిపిస్తే పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇమీడియట్గా తినాలి అనిపిస్తుంది సో ఆ రుచి అనేది నాలికి తగలాలి సో మెయిన్ మనం దీంట్లో తామర గింజలు వాడుతున్నాం సో తామర గింజల వల్ల చాలా ఉపయోగాలు మాట్లాడుకున్నాం కూడా లాస్ట్ ఎపిసోడ్లో ఇప్పుడు సో చాలామందికి ఆకలి వేయట్లేదు సరిగా టైంకి పిల్లలు భోజనం చేయట్లేదు అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు అండ్ పెద్దవాళ్ళకు కూడా తిందామనేసరికి ఆకలి వేయట్లేదు సో దానివల్ల తినలేకపోతున్నాం అని కొంచెంమంది ఫీల్ ఉంటుంది సో ఈ తామర గింజలతో ఏమైనా తయారు చేసుకుని తింటూ ఉంటే ఆకలి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగని ఇప్పుడు 100%లో 100%కి పీపుల్కి తామర గింజలు ఉపయోగపడతాయా వాళ్ళ బాడీకి పడతాయా అంటే 1% ఈవెన్ ఎవరికైనా వాళ్ళ బాడీ స్ట్రక్చర్ సంబంధించి కానీ ఏదైనా తామర గింజలు తిన్నప్పుడు ఎలర్జీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి సో 1% చాలా తక్కువ అనమాట సో ఎప్పుడైనా మీకు తామర గింజల వల్ల ఎలర్జీ వచ్చింది అని అనిపిస్తే డాక్టర్ని అప్రోచ్ అవ్వడం కానీ లేకపోతే ఆ తినడం ఆపేయడం కానీ కూడా చేయాలి సో 99%కి పీపుల్కి చాలా మంచిది సో ఆకలి పెంచడం మధుమేహం తగ్గించడం ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి బట్ 1% ఈ ఎలర్జీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే జీడిపప్పు వేగుతుంది ఇప్పుడు వెల్లుల్లిపాయ ముక్కలు సో వెల్లుల్లిపాయలు ముందే కట్ చేసి పెట్టుకున్నాం సో అవి మీ ఇద్దరు ఏదో ఫ్రెండ్స్ లాగా అంత దగ్గరికి వెళ్ళి దూరంగా వేయచ్చు కదా ఓకే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు అల్లం వెల్లుల్లి రెండు మిక్స్ చేసే పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటారు వాళ్ళిద్దరు అది బెస్ట్ కాంబినేషన్ yes విడిగా అల్లం పేస్ట్ విడిగా వెల్లుల్లిపాయ పేస్ట్ ఎవరు పెట్టుకోరు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము సో ఉల్లిపాయలు కొంచెం అసలు చేతిలో జీవం లేకపోతే ఎలా కలుపుతారో అలా కలుపుతారు భార్గవ్
అంటే ఇప్పుడు అది అసలే ప్యాను, దాన్ని మొత్తం ఈ పని మనుషులు తోమితే కిందంత ఎలా వచ్చేస్తుందో ఆ రేంజ్ లో కలపమంటారా ఏంటి? లేదు, ఇలా మొత్తం కలిసేలాగా కలపాలి. ఓకే గుడ్, కలపడంలో మీరు బాగా నిష్ణాతులు. ఇప్పుడు ఫూల్ మక్ని తామర గింజలు వేసుకుందాం. ఇది చాలా తేలిగ్గా ఉండడం వల్ల మిక్స్ అవడం లైట్ వెయిట్ చాలా. సో మిగతా అన్ని వేసిన తర్వాత అవే మిక్స్ అయిపోతాయి. ఉడికే కొద్దీ అవి చిన్నగా అయ్యి అందులో. ఓకే, పచ్చి బఠానీ వేస్తున్నాం. మీకు పచ్చి బఠానీతో నాన్ వెజ్ కర్రీలు బాగా ఇష్టం కదా? ఏం లేదు, పచ్చి బఠానీ వెజిటేరియన్ ఇష్టం నాకు. నా గురువు గారికి పచ్చి బఠానీ చికెన్, పచ్చి బఠానీ మటన్, పచ్చి బఠానీ రొయ్యల కర్రీలు అంటే అసలు చెవులు కోసుకుని తింటారు. పచ్చి బఠానీ జింక ఎలుక అది కూడా చెప్పు. జింక గురించి మాట్లాడకండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసుకుందాం. టొమాటోస్ ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే అది టొమాటో ప్యూరీ అవుతుంది అన్నమాట. ఎందుకు డైరెక్ట్ టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు, కానీ ప్యూరీ వేస్తే అది ఒక పద్ధతి. ఎస్, ఆ వచ్చే టేస్ట్ అది అది వేరు. అది వేరు. సో ఎందుకు ఎందుకు అని అడిగితే ఇప్పుడు కోపం వస్తుంది గురుజీకి. కొంచెం పుల్లగా ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట. ఇంకా అలా అంటే కొంచెం పుల్లగా ఉంటుంది కొంచెం అలా ఉంటుంది అన్నారు, అలా ఏంటి చెప్పలేదు. అలా అలానే. ఇప్పుడు కసూరి మెతి వేద్దాం కొద్దిగా. ఏం మెతి? కసూరి మెతి. కసూరి మెతి రాసి పెట్టుకోండి జాగ్రత్తగా, ఇలాంటివి మనం మర్చిపోతాం, నోరు తిరగదు. ఆ తర్వాత షాప్ దగ్గరికి వెళ్ళి తితితి అన్నాం అనుకో, ఏదో ఇస్తాడు. కసూరి మెతియా? ఎస్. ఓకే, తితితి అంటే ఏంటి తీసేది అని చెప్పి పొగలు కొడతాడు చెంప. ఈ కసూరి మెతి వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మంచి ఫ్లేవర్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రేగ్రెన్స్ కూడా. ఎక్కువగా బిర్యానీ వాటిలో అండ్ కూరల్లో, మసాలా కూరల్లో వాడుతూ ఉంటాం మనం కసూరి మెతిని. ఇప్పుడు పసుపు చిటికెడు. ఓకే, కొద్దిగా ధనియాల పొడి. గరం మసాలా. కొద్దిగా కారం. పచ్చిమిరపకాయలు వేసుకోలేదు కాబట్టి కారం కొంచెం సరిపడా వేసుకోవచ్చు. సో పచ్చిమిరపకాయలు వేసుకుంటే సో రెండు కంపేర్ చేసి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఉప్పు. ఫైనల్గా కొత్తిమీర కొంచెం. ఓకే, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము, నీళ్లు పోసుకుందాం, కొద్దిగా మగ్గాలి. ఓకే, కొంచెం వాటర్ పోసాం, నీళ్లు పోసాం, ఇప్పుడు మూత పెడితే అలా నెమ్మదిగా మగ్గి ఉంటుంది. ఓకే, సో ఎంతవరకు వచ్చింది? రెడీ అయిపోయింది. యే, రెడీ అయిపోయింది. సో మగ్గి అలా నీట్గా ఉంది. మీల్ మేకర్లా అనిపిస్తుంది నాకు అది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ప్లేట్ ఇవ్వు. సో అదే ప్లేట్లో చుట్టేయండి. ఓకే, ఇదే ప్లేట్లో, ఇది కొంచెం ఇటు. అలా పరచొద్దు, ఇలా ఒకే చోట వేసేస్తే ఇది చెప్పడం రోల్ చుట్టడానికి. ఓకే, సో ఆ కర్రీ మిడిల్లో వేసుకొని మనం ఒక ఆర్డర్లో ఇలా వేసుకొని చుట్టేస్తే ఆ రోల్ తర్వాత వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో పిల్లలు అయితే మ్యాక్సిమం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, చూసారు కదండి, తామర గింజలతో పూరి రోల్స్ రెడీ అయిపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. తామర గింజల పూరి రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూరీలు 2,
ఫూల్ మక్ని ఒక కప్పు గ్రీన్ పీస్ ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు నూనె 3 టేబుల్ స్పూన్లు వెల్లుల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు 2 పసుపు చిటికెడు టొమాటో ప్యూరీ 1 కప్పు ఉప్పు రుచికి సరిపడా కసూరి మేతి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా తామర గింజల పూరీ రోల్స్ తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ లో నూనె వేసుకుని జీడిపప్పు వెల్లుల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత తామర గింజలు పచ్చి బఠానీలు టొమాటో ప్యూరీ వేసి మరి కాస్త వేయించుకుని కసూరి మేతి పసుపు ధనియాల పొడి గరం మసాలా కారం ఉప్పు కొత్తిమీర వేసి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకొని మగ్గించుకొని పూరీల మధ్యలో అమర్చుకొని రోల్స్ లా చుట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే తామర గింజల పూరీ రోల్స్ రెడీ. చూసారు కదా తామర గింజలతో పూరీ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్పేస్తాం. ఓకే, ముందుగానే కట్ చేసి పెట్టాడు భార్గవ్ పాపం. మరి అలా తినలేమేమో. ఆ మిక్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫ్రాంకీలు తింటాం అలా తినాలి. సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. మనం మామూలుగా ఫ్రాంకీస్ తింటూ ఉంటాం కదా, ఫ్రాంకీస్ తింటూ ఉంటాం అండ్ పూరితో కూడా ఇలా ట్రై చేస్తే, అంటే ఎక్కువ రెగ్యులర్గా పూరీ కూర తిని బోర్ కొట్టకుండా పూరీని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో బేసిక్గా చపాతీలతో మనం ఫ్రాంకీ తయారు చేసుకుంటూ ఉంటాం, బట్ పూరీలతో కూడా ఇలా తయారు చేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అండ్ మంచి హెల్తీ ఫుడ్గా కూడా మీకు అనిపిస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.